दलारी व्यवस्थकु चोट लेकुंडा ग्राम वालंटीर व्यवस्था द्वारा प्रभुत्व संक्षेम फलालु अर्हुलंदरिकी अंदालनेदे राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी ध्येयमनी एमएलए ज्योतिला चंटिबाबु अन्नारु। जग्गंपेट नियोजकवर्गंलो जग्गंपेट मंडलं गुर्रंपालं केर्लंपूडि मंडलं वीरवरं ग्रामंलो जगनन्न सुरक्ष कार्यक्रमंलो आयन मुख्य अतिथिगा पाल्गोनि मात्लाडारु। करोना कष्टकालंलो फ्रंट्लैन वारियर्स गा वालंटीर्लु अंदिंचिन सेवलु मरवलेनिवन्नारु। गुर्रंपालं ग्रामानिकि नेनु चाला रुणपडि उन्नानु, एंदुकंटे ई ग्रामंलो नाकु इच्चिन मेजारिटी एवरिकी इव्वलेदु। ई ग्रामानिकि विविध पदकाल द्वारा सुमारु 12 కోట్ల పైన లబ్ధి చేకూరింది అన్నారు। అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఇంకా ఏమైనా పదకాలలో అవకతవకలు ఉంటే ఈ సురక్ష కార్యక్రమం ద్వారా వాటిని కూడా సరి చేసుకోవచ్చన్నారు। మీ గ్రామానికి సుమారుగా ఎంత వచ్చింది లబ్ధి? మొత్తం ఓవరాల్ గా ఎన్ని కోట్లు వచ్చింది? ఇక్కడ 12 కోట్లు వచ్చిందా? 12 దాకా వచ్చింది, 12 చిల్లర వరకు వచ్చింది। ఏమైంది? అమ్మఒడి అవనం ఉంది, కాపరేస్ అవనం ఉంది, ఆసల అవనం ఉంది, చేయూత అవనం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తా ఉన్నాడు ఆయన। ప్రతిపక్షాలు ఏమో డబ్బులు చేస్తారని చెప్పి ఆయన అంటున్నాడు, ఇవ్వమంటారు వద్దంటారు చెప్పండి అమ్మా। జగన్ గారు ఇచ్చిగా లేవమ్మా, డబ్బులు కావాలంతా అలా కదమ్మా, పెన్షన్ వస్తుంది మరి జనవరి నెల నుంచి ఏమో ఇంకా ఉంది, పెద్ద ఉంది, 3000 ఇస్తారు జగన్ గారు, మందులకో మాదులకో ఉపయోగపడతాయి కదా, అదే ఆయన ఉద్దేశం। ఆ రకంగా డబ్బులు ఇద్దామని చెప్పేసి ఏదో ఒక చిన్న చిన్న అవసరాలు ఉంటాయని చెప్పేసి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు। అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాం, భవిష్యత్తులో కూడా ఇంతకన్నా మెరుగ్గా ఎవరైతే ఉన్నారో స్వాధీన స్వాధీనులు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి సువర్ణ పరిపాలన ఇద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆకర్షిస్తూ ఉన్నారు। తద్వారా నన్ను మీరు ఎన్నుకున్నారు, నేను చేసిన నన్ను మీరు ఎన్నుకున్నందుకు తప్పు కాదు। సుమారుగా ఎవరో ఎవరేంటి మెజారిటీ ఇచ్చారు ఇక్కడ, మీ గ్రామంలో ఎప్పుడు ఎవరైనా మెజారిటీ ఎవరికైనా ఎంత వచ్చింది ఇక్కడ మీకు? 1030 వచ్చింది, ఇంకా రెండు ఆ రెండు బాక్సుల్లో కూడా ఒక 500 ఎంత వస్తుందని చెప్పేసి అనేవారు। సుమారుగా 1500 1600 మెజారిటీ వరకు నాకు ఇచ్చారు ఇక్కడ, నన్ను ఎగ్గించారు గెలిపించారు, మరి ఏమి ఇచ్చి మీకు నేను రుణం తీసుకోగలను? గతంలో కూడా ఆదరించాను, నన్ను ఎవరికి కూడా వివక్ష వద్దు, అందరూ కూడా మన కుటుంబ సభ్యులే, ఇది చిన్న చిన్న కారణాల వల్ల ఏమైనా సాంకేతిక లోపాల వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సంఖ్య వరకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో మరలా అక్కడ మీటింగ్ పెట్టి మేము అందరికి పిలిచి ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అమ్మా అని చెప్పేసి ఇది ఒక కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది। మేము ఇళ్ళకి ఒక బాధ్యత చేశాం, వాళ్ళని మన మంచి చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు నా ద్వారా నియమించారు ఇక్కడ, నా ద్వారా అంటే మీ విష్ణువనో లేకపోతే మీ ప్రెసిడెంట్ గారు ఇక్కడ నియమించి మీకు అనుకూలంగా పని చేయించుకోవడానికి, వాళ్ళు చేసేది జీతానికి పని చేస్తే ఉద్యోగులు కాదు, వాళ్ళు ఒక శ్వాసలో చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, 5000 రూపాయలు ఏదో అది ఒక ఆడౌర్యం కింద గౌరవేతనం కింద తీసుకుంటూ చేయాలి తప్ప ఒక గౌరవం కోసం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు చేసేటువంటి సేవలకి మనం మరొకసారి అభినందన తెలియజేయాలా। ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటూ ఎవరైనా మన పక్కింటి వాళ్ళు కూడా ఏదైనా సంఖ్యం పక్కలు ఏమైనా రాకపోయినా సరే మీరు చెప్పండి, అన్ని రకాలుగా కూడా వాళ్ళకి కూడా సేవ చేద్దాం। మీ గ్రామంలో గడపగడపకి తిరిగాం, సమస్యల్ని నోట్ చేసుకున్నాం, కానీ చిన్న చిన్నవి ఉండిపోయినాయి, అవి ఏంటంటే పెద్ద ఆవిడ ఉంది, ఇప్పుడు రేషన్ కార్డు వీళ్ళ అబ్బాయిలు వీళ్ళ కోళ్ళలో ఎవరో ఉండిపోవడం వల్ల వాళ్ళకి సంక్షేమ పథకాలు రావు, అలాగే రేషన్ కార్డు ఇటుపోకుండా ఉన్నాయి ఇన్ని ఉన్నాయమ్మా మీ ఊళ్ళో, ఇప్పుడు సర్టిఫికేట్ ఇప్పుడు ఐడెంటిఫై చేశారా ఇందులో చూసారు, అందులో ఏ సమస్య తల్లి ఒక చూపించండి, మా వాలంటీర్లు అందరినీ కూడా చెప్పడం ద్వారా అభినందించాల్సిన పరిస్థితి ఉంది। ఎందుకంటే సుమారుగా వారం రోజులు చేసిన ఎక్సర్సైజ్ వల్ల సుమారుగా మీ ఊర్లో 603 సర్టిఫికేట్లు ఇస్తున్నారు, బర్త్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, మ్యారేజ్ సర్టిఫికేట్లు అన్నీ కూడా, ఇవన్నీ కూడా సాయంత్రం వరకు అధికారులు అందరూ ఇక్కడే ఉంటారు, మీకేమన్నా చిన్న చిన్న సమస్య ఉంటే అర్జీ రూపంలో పెట్టి ఒక టోకెన్ కింద ఇస్తారు, రసీదు కింద ఇస్తారు, ఆ రసీదు తీసుకుని పక్కకుండి అన్ని రకాల గారు కూడా సర్వీసుని 11 రకాల సర్వీసులు అందిస్తా ఉన్నారు, సోదరిమణులు సోదరులు కూడా వాలంటీర్లు వాళ్ళకి యాప్ ఇచ్చే 11 సర్వీసులు ఇచ్చే, ఎక్కడ ఏ రకమైన సమస్య ఉన్నా పెన్షన్ రాకపోయినా అమౌంట్ రాకపోయినా లేకపోతే ఇళ్ళతరం రాకపోయినా ఏ పథకమైనా సరే చేయడానికి అవకాశం ఉంది। 5 గంటల వరకు ఇక్కడ ఉంటారు సాయంత్రం, 5 గంటల వరకు అధికారులు
ఎవరొచ్చినా సరే అర్జీ నోట్ చేసి టోకెన్ ఇవ్వండి ఆ సర్వీస్ చేయండి. ఇది ఒక మంచి అవకాశం మీ గ్రామ ప్రజలందరికీ కూడా. ఏ సమస్య ఉన్నా సరే కాగిత రూపంలో పెట్టండి, రసీదు తీసుకోండి, దానికి సమాధానం నేను చెప్తాను. ఏదోలాగా ఆ పని అయ్యి మార్గం చూద్దాం. ఇంకా ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూ వాలంటీర్ మీరే చెప్పాలి అమ్మా. ఏమన్నా సరే చిన్న సాయంత్రం వరకు అధికారులు ఉంటారు కాబట్టి మీరు మీరే చేయాల. అక్కడున్నటువంటి వాళ్ళు పని వాళ్ళు వాళ్ళకి ఊళ్ళో లేకపోయినా పిలిచి వాళ్ళు చెప్పి రసీదు రూపంలో టోకెన్ రైజ్ చేయాలి. అప్లై చేయించి రసీదు మీ టోకెన్ మీరే ఇవ్వాలి ఏమా.